బిగ్ బాస్ సీజన్ 6 మూడో ఎపిసోడ్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా క్రేజ్ ఉన్న రేవంత్ విషయంలో ఎవరూ కూడా అదురు బెదురు లేకుండా ఎలిమినేషన్ కి ఎక్కువ నామినేట్ అయ్యేటట్లు చేశారు. దీంతో మొత్తంగా ప్రాసెస్ అయ్యేసరికి రేవంత్, శ్రీ సత్య, చంటి, ఫైమ ఉన్నారు. ఇక అంతకు ముందు ట్రాష్ గ్రూప్ లో సుల్తానా, ఆదిత్య, అభినయశ్రీ ఉండటంతో మొత్తంగా ఏడుగురు సభ్యులు ఇంటి నుంచి మొదటి వారం నామినేషన్ కి ఎలిమినేట్ అయినట్లు ఈ ఏడుగురు పేర్లు బిగ్ బాస్ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో చివరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే క్లాస్ గ్రూప్ లో ఉన్న ముగ్గురు గీతూ, ఆది రెడ్డి, నేహ ట్రాష్ గ్రూప్ లో ఉన్న వ్యక్తిని రీప్లేస్ చేసి మాస్ గ్రూప్ లో ఉన్న వ్యక్తిని పెట్టాలని తెలిపారు. దీంతో చాలాసేపు డిస్కషన్స్ చేసుకున్న క్లాస్ గ్రూప్ సభ్యులు చివరికి సేఫ్ జోన్ లో ఉన్న ఆరోహిని ఆదిత్య స్థానంలోకి తీసుకొచ్చారు. ఆదిత్యని సేఫ్ జోన్ లో పడేశారు. ఈ పరిణామంతో ఆరోహి మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ లిస్ట్ లో చేరింది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో సైతం ఆరోహికి కొద్దిపాటి ఓటింగ్ తేడాతో మిస్ అయింది. దీంతో అదే రీజన్ చెప్పి మిగతా ముగ్గురు క్లాస్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ట్రాష్ గ్రూప్ లోకి ఆరోహిని తీసుకొచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.